केंद्र प्रभुत्वं लॉकडाउन नेपथ्यంలో 20 లక్షల కోట్ల అత్యవసర ఫండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల లాభం లేకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారని అంటున్నా. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి రవి కిరణ్ ఫేస్ టు ఫేస్. వలసకూలీల విషయంలో కావచ్చు కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలనే కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడమని శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల వల్ల 20 లక్షల కోట్ల వల్ల ఎవరికి ఉపయోగం లేదని సీఎం కేసీఆర్ కూడా అన్న నేపథ్యంలో దీనివల్ల ఉపయోగం లేదంటారు? కేసీఆర్కి ఉపయోగం లేదు. కారణం ఏంటంటే గతంలో కేంద్రం ఇచ్చిన పైసలకే సరైన లెక్కలు లేవు. కాబట్టి ఈ ముఖ్యమంత్రులకు కానీ లేకపోతే వీళ్ళ ఖజానాలను నింపడానికి పప్పు బెల్లాలు కాదు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలను కాపాడాలనే ఉద్దేశంతో దేశ మౌలిక రంగం ఏదైతే ఉపాధి కల్పించే రంగాలు ఉన్నాయో మనం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మనల్ని కాపాడగలిగినటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో వాటి మీద ఒక పక్కా ప్రణాళికతోటి ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతాం. గత 5 రోజులుగా నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా ఏ రంగానికి ఎలా ఇస్తున్నామని చెప్పారు. ఇలా రైతులకు ఇచ్చేటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు కానీ ఇలా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలను కాపాడటం కోసం వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు కానీ ఇట్లా మీరు చూసుకుంటూ పోతే అన్ని రంగాలు మత్స్య రంగం కానీ మొత్తం అన్ని రంగాలు ఉపాధి కల్పన రంగాన్ని కాపాడుకోవడం ద్వారా దేశంలో పని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీలో దశల వారీగా మన ప్రకటన చూస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన కూడా చాలా దిగజారుడు ప్రకటన చూసాం. ఈ రోజున కరోనా సంక్షోభం కోసం గట్టెక్కడం కోసం తెలంగాణకు మరి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా చూసాం. ముఖ్యంగా వలస కూలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్లే మాకు ఇబ్బంది అయింది, వలస కూలీని కట్టడ చేయలేకపోయింది. ఒక్కసారి కావడంతో వాళ్ళకి ఉపాధి లేకపోతారు, వాళ్ళకి కావాల్సిన భోజనం కావాల్సిన ఇతర అందించినా కూడా వలస కూలీలు తమ సొంత గ్రామాలకు వెళ్ళేది ఆసక్తిగా రోడ్డు మీద వస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల కూడా వ్యతిరేకత అనేది వస్తుంది మిగతా పార్టీల నుంచి. దీనిపై మీరు దీని మీద శివాల మీద పేలాలు ఏర్కొన్నట్టుగా ఒకవైపు కమ్యూనిస్టులు ఒకవైపు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విషయటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నిజానికి మనం లెక్కలు తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు కూడా వలస కూలీలను ఆదుకోవడం కోసం మనం కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది. ఈరోజు వరకు కూడా ఆ నిధులను సక్రమంగా ఉపయోగించడంలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. కారణం ఏంటంటే ఈరోజున వలస కూలీలలో ధైర్యం నింపే పరిస్థితి కానీ వలస కూలీలకు వసతి ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ వలస కూలీలు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని సురక్షితంగా మీ స్థలాలకు పంపించడం చేస్తామని చెప్పేటువంటి నోడల్ ఏజెన్సీ కానీ పూర్తిగా ఫెయిల్ అయింది. వీళ్ళ యొక్క మొత్తం ఎజెండా ఏంటంటే వలస కూలీలను రోడ్లెక్కించి ఒక పథకం ప్రకారము ఇలా వాళ్ళ చేతులు దులుపుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప, ఇలా ఖమ్మం జిల్లా విషయం తీసుకున్నా నేను అడుగుతా ఉన్నాను ఈ జిల్లా యంత్రాంగాన్ని, ఎంతమంది వలస కూలీలకు మీరు వసతి ఏర్పాటు చేసినారు, ఎంతమంది వలస కూలీలకు మీరు ఇలా సురక్షితంగా ప్రయాణం చేయడం కోసం మీరు వాళ్ళ పేర్లను అప్లోడ్ చేశారు అనేటువంటి విషయం ఇవాళ అధికారుల దగ్గర లెక్కలు చెప్పలేటువంటి పరిస్థితి. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్లకు వసతి ఏర్పాటు చేస్తుంటే దాన్ని చూసి వీళ్ళు ఎంతసేపటికి రిపోర్ట్లు రాసుకోవడం తప్ప ఈరోజు ప్రభుత్వంగా నిధులను ఉపయోగించి వలస కార్మికులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ కనపడటం లేదు. ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి వివక్షగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉంటేనే వలస కార్మికులకు న్యాయం జరుగుద్ది. వాళ్ళ స్వస్థలాలకు పోవాలని వాళ్ళ ఆందోళన చెందుతూ ఉన్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి. సంబంధిత అధికారులు ఎక్కడున్నారు? మేము పోయి వలస కార్మికులను ఎతికి పట్టుకొని అధికారులకు ఫోన్ చేసి పలానా దగ్గర వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి వసతి చూడండి అంటే కూడా వాళ్ళు అది మాకు సంబంధించిన అంశం కాదు, మాకు సంబంధించిన పని కాదు అనేటువంటి పద్ధతుల్లో ఉద్దేశపూర్వకమైనటువంటి ముద్దు నిద్రపోతూ ఉన్నారు అధికారులు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు వలస కూలీల కోసము వాళ్ళ రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మీరు ఏ రకంగా ఉపయోగించారు? జిల్లాల వారీగా నివేదిక వాళ్ళు ఒకసారి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి కొంత పారిశ్రామిక రంగాలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, మిగతా ఇతర రంగాలకు కావచ్చు ఇచ్చిన ఎంతలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే వలస కూలీల విషయంలో కొంత ఏదైతే జిల్లా యంత్రాంగాలు ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, జిల్లా యంత్రాంగాలు కావచ్చు కరెక్ట్గా ఉన్నట్టు ఎట్లాంటి ఇబ్బంది ఉండేది కావాలని కొందరు
ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దుచ్చరగతిని భావిస్తున్నామని చెప్తున్నారు. అలాగే వలస కూలీలకు బీజేపీ పార్టీ తరపున తాము కూడా అండగా ఉంటామని, వాళ్ళకి కావాల్సిన రవాణా సౌకర్యాలు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు శ్రీధర్ రెడ్డి. ఇక్కడ బస్సు గణేష్ సౌకర్యం కమాండ్.